సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు iDream. దేశ రాజకీయాల్లో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ హోరాహోరీగా పోరు ఉండనుంది. అయితే ఎన్డీఏ ఇండియా ఈ రెండు కూటముల్లో తాము ఎందులోనూ లేమని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగని ఒంటరిగా కూడా లేమని తమ మిత్రులతోనే కలిసి ఉన్నట్లు చెప్పారు. 50 ఏళ్ళు అధికారంలో ఉన్నా దేశంలో పెద్దగా మార్పులు జరగలేదు. ఇప్పుడు మార్పు జరగాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో వివిధ స్థాయిల్లో తమ పార్టీకి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల యుద్ధ గంట మోగించామన్నారు. పార్టీ శ్రేణులు యాక్టివిటీస్ ప్రారంభించామని 14,10,000 మంది పదాధికారులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50% పని పూర్తయిందని, మరో 15 నుంచి 20 రోజుల్లో అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో పని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర లాంటి అద్భుతమైన రాష్ట్రం మరొకటి లేదని, అనేక వనరులున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సంపదకు కొదవ లేదని, ఉపాధి అవకాశాలు అపారమని చెప్పారు. ఔరంగాబాద్ వంటి నగరంలో నీటి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. దళిత సమాజం ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. వారికి మహారాష్ట్రలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. మహారాష్ట్రలోనూ గులాబీ పార్టీ బలోపేతమై అణగారిన వర్గాలకు తోడుగా ఉంటుందని కేసీఆర్ అక్కడి ప్రజలకు భరోసా కల్పించారు.